ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. 100 దీవెన సందేశాల వేడుకలో 100 మంది దైవజనుల సందేశాలు మనము వింటున్నాము. ఈ శీర్షికలో దేవుడు ఈ పరిచర్యను దీవించులాగన మనమందరం కూడా ఈ పరిచర్య గురించి మనం ప్రార్థన చేయాలి. కాలము సమీపించి ఉన్నది. ఆయన రాకడ గుర్తులన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఆయన ఇంకా కొద్ది కాలంలో ఈ లోకానికి రానయ్యున్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. కనుక ఈ రాజ్య సువార్త సాక్షార్థమై సకల రాజ్యాలకు ప్రకటించబడాలి. అటు తర్వాత అంతము వచ్చును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ సమయంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానమును వినబోతూ ఉన్నాము. బైబిల్లో ఇంతకంటే ఉన్నతమైనటువంటిది, ఇంతకంటే గొప్ప సత్యము మరొకటి లేదు. మన తలంపులను ప్రభావితం చేసి, మన మనస్సును ప్రభావితం చేసి, మన జీవితమును నడిపించేటువంటిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవుని గురించినటువంటి జ్ఞానము. నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి నిజమైనటువంటి జ్ఞానము, ఇది మనుషులందరికీ కూడా చాలా అవసరం. జ్ఞానము కానీ లేకపోతే ఒక చుక్కాని లేనటువంటి వాడలాగా మన జీవితము సాగిపోతుంది. దానికి ఒక గమ్యం ఉండదు, దానికి ఒక మార్గము ఉండదు. ఒక గురి గమ్యం లేనటువంటి జీవితంలాగా మన జీవితం అయిపోతుంది. మోషే దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోకముందు, దేవుని గురించి ఆయన ఎరుగకముందు ఆయన జీవితము చాలా విచ్ఛిన్నంగా ఉన్నది. అబ్రహాము దేవుణ్ణి ఎరుగకముందు ఆయన జీవితము ఒక గురి గమ్యం లేనటువంటి ఒక వాడలాగా ఈ మహాసముద్రంలో సాగింది. అయితే దేవుని గురించి తెలిసినప్పటి నుండి వ్యక్తిగతంగా మోషే దేవుని గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన జీవితం మారిపోయింది. అబ్రహాము జీవితం మారిపోయింది. ఇక దేవుడు ఆయనకు ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా ఉన్నాడు. మోషేకు దేవుడు సర్వస్వంగా ఉన్నాడు. వారిని ఇద్దరిని కూడా దేవుడు నడిపించాడు. ఈ జీవితకాలంలో మనకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలము దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలంలో మనము అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు అయినటువంటి మన ప్రభువుని గురించి మనము తెలుసుకోవాలి. ఆయనతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కలిగి ఉండాలి. ఆయన గురించినటువంటి జ్ఞానము ఉన్నప్పుడే ఆయనను మనము వ్యక్తిగతంగా తెలుసుకోగలం. మన భారతదేశంలో దాదాపు 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో నిజమైనటువంటి దేవుని గురించి ఎరిగినటువంటి వారు, తెలిసినటువంటి వారు 100కి 2 లెక్కలు జనాభా లెక్కల్లో మనము తెలుసుకుంటున్నాము.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైనటువంటి మన దేశంలో కేవలము 2% నూటికి ఇద్దరే నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. కనుక వారు ఒక చుక్కాని ఉన్నటువంటి వాడలాగా ఈ జీవితంలో ముందుకు వారు సాగి వెళతారు. వారికి నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతృప్తి, రక్షణ, నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ, గొప్ప భవిష్యత్తు, ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎరుగుటాన్ని బట్టే వారికి తెలుస్తాయి. బైబిల్లో దేవుడు చెప్పాడు, దేవుని గురించి ఎరుగుటయే నిత్య జీవము అని. కనుక ఈ లోకంలో మనము ఉంటాము, తింటాము, కంటాము, పిల్లల్ని పెంచుకుంటాము, పెద్ద చేస్తాము, వారికి పెళ్ళిళ్ళు చేసి ఆ తర్వాత మనము ముసలివారం అయిపోతాము. ఇక మరణం అనేటువంటిది అకస్మాత్తుగా మన మీదికి వస్తుంది. ఆ మరణం అనేటువంటిది రాగానే మనల్ని తీసుకెళ్ళి అవతల పారేస్తారు. పాది పెడితే మట్టవుతాము, కాల్ చేస్తే బూడిదవుతాము. కనుక ఈ జీవితకాలంలో మనకు ఎంత గొప్ప కులమున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, ఉద్యోగాలున్నా, హోదాలున్నా, దేవుని గురించినటువంటి జ్ఞానము కానీ మనకు లేకపోతే, నిజమైనటువంటి దేవుణ్ణి మనము వ్యక్తిగతంగా ఎరుగకపోతే, ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం లేకపోతే, మనము ఈ లోకంలో ఏమీ కూడా సాధించలేం. సైకిల్ స్టాండీస్ తొక్కినప్పుడు ఒక అడుగు కూడా మనం ముందుకి వెళ్ళలేము. అలాగే మన జీవితంలో నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం కానీ లేకపోతే ఒక అడుగు కూడా మనం ముందుకి వెళ్ళలేము. కనుక ఈ మరణం తర్వాత కాస్తంత మట్టి బూడి తప్ప ఏమీ మిగలవు. ఈ నిజమైనటువంటి జ్ఞానము, దేవుని గురించినటువంటి జ్ఞానము మనకుంటే దేవుడు అంటాడు, నా సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు, నా కుడి చేతిలో నిత్యమైనటువంటి సుఖాలు కలవు. ఈ లోకంలో మనము భోజనం చేస్తాము, రాజభోజనం తిన్నా మరలా ఆకలిస్తుంది, ఏమి తాగినా మరలా దాహం వేస్తుంది, ఏమి చేసినా చివరికి అసంతృప్తి, వెలితి, దుఃఖం తప్ప ఈ లోకంలో ఏమీ ఉండదు. చివరికి మరణం అనేటువంటిది వస్తుంది. మట్టి బూడిద తప్ప ఈ లోకంలో మనకు ఏమీ మిగలవు. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన సమరయ స్త్రీ అనేటువంటి ఒక ఆమెతో మాట్లాడుతూ యోహాను సువార్త 4:13-14 ప్రభు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నిజమైన దేవుని గురించినటువంటి జ్ఞానం, అనుభవం నిత్య జీవమునకై ఊరిడి నీటి బొగ్గ అని మనం అనవచ్చు. నిజమైనటువంటి దేవుని గురించినటువంటి నిజమైనటువంటి జ్ఞానము కానీ మనం పొందగలిగితే మన జీవితంలో నిత్య జీవమునకై ఊరిడి నీటి బొగ్గ అని మనము పోల్చవచ్చు. ఈ నిత్య జీవం అనేటువంటి దానితో మనము నిండిపోతాం. దేవుడు ఎవరు? ఆ దేవుడు దేవుడు ఎందుకయ్యాడు? ఈ విశ్వంలో, ఈ లోకంలో మిగిలిన వారెవ్వరు దేవుళ్ళు ఎందుకు కారు అనేటువంటిది మనము బైబిల్ గ్రంథంలో దీని గురించినటువంటి పరిజ్ఞానాన్ని మనము చూడవచ్చు. లేఖనాలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని గురించి ఏమని బోధిస్తోంది? ద్వితీయోపదేశకాండం 4:35 అయితే యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి ఒకడు లేడనియు,
నీవు తెలుసుకొనుము. ద్వితీయోపదేశకాండం 6:4 మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు. యెహోవా, దీన్ని ఇంగ్లీష్లో ద లార్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. బైబిల్లో ఒకే దేవుడు గురించి బోధిస్తూ ఉన్నది. దేవుడు ఒక్కడే అని లేఖనాలు చాలా స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. అద్వితీయుడు దేవుడు. దేవుడు అనేటువంటి వాడు మరి వేరువేరుగా లేడు. ఆయన అద్వితీయంగా ఉన్నాడు, ఏకరీతిగా ఉన్నాడు, ఒక్కడుగానే ఉన్నాడు అని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెషయా 45:5 నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. జెకర్యా 14:9 యెహోవా సర్వలోకమునకు రాజై యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎందుకయ్యాడు? దేవుడు ఎలా అయ్యాడు? Why God is God? What makes God God? అనేటువంటి ప్రశ్న మనకు వస్తూ ఉంది. దీనికి అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైనటువంటి మత గ్రంథాలు అనేకమైనటువంటి విషయాలను చెప్తూ ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఈ దేవుడు గురించినటువంటి దేవుడు ఎందుకయ్యాడు, దేవుడు ఎలా అయ్యాడు, ఈ విశ్వంలో కానీ ఈ లోకంలో కానీ మరి ఎవ్వరు కూడా దేవుళ్ళు ఎందుకు కారు అనేటువంటి వివరణ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా, తేటగా, సూటిగా ఇస్తూ ఉంది. యేసు ప్రభువుకు ఉన్నటువంటి 12 శిష్యుల్లో ఈయన ఒక శిష్యుడు. చదువు లేని పామరుడు, డబ్బు లేని పేదవాడు, చేపలు పట్టుకునేటువంటి పల్లెకారుడు. అయితే పరిశుద్ధాత్మ ఆవేశముతో ఆయన రాశాడు బైబిల్లో ఉన్నటువంటి కృత నిబంధనలో యోహాను సువార్త, తర్వాత 1, 2, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలని ఈయన రాశాడు. ఆయన సొంత జ్ఞానంతో కాదు, ఆయన సొంత శక్తితో కాదు, పరిశుద్ధాత్మ ఆవేశం వలన రాశాడని లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే లేఖనాలు, ప్రవచనాలు మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ పరిశుద్ధాత్మ ఆవేశం వలన అవి కలిగాయి అని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 5:26 దేవుడు తనంతట తానే జీవము గలవాడై ఉండెను. దేవుడు ఎలా అయ్యాడు, దేవుడు ఎందుకయ్యాడు? వాట్ మేక్స్ గాడ్ గాడ్? ఈ విశ్వంలో మరెవ్వరు కూడా దేవుళ్ళు ఎందుకు కారు అనటానికి కారణం దేవుడు, ఆయన స్వయంభవుడు. ఒకటి, దేవుడు స్వయంభవుడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి వాడు. ఈ లోకంలో, ఈ విశ్వంలో దేవునికి తప్ప ఇంక ఎవరికి కూడా స్వయం ఉనికి, స్వయంభవుడు అనేటువంటి వాడు మరొకరు లేరని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 4 ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు స్వయంభవుడు, ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి వాడు. నిర్గమాకాండం 3 మనము మోషే అనేటువంటి ప్రవక్తను చూస్తాం. ఈయన రాజు ఆస్థానంలో పెరిగాడు. ఆయనకున్నటువంటి రాజ విద్య అది ఆయనలో ఎటువంటి ఆనందమును కానీ, సంతృప్తిని కానీ, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ కానీ, ధైర్యంను కానీ ఆయనకు ఇవ్వలేకపోయాయి. అయితే
ఆయన ఒకరోజు పారిపోయి మిద్యాను అరణ్యంలో తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుతూ ఆయన 3:1 చూస్తే హోరేబు పర్వతం దగ్గరకు వస్తాడు. ఆయనకు అక్కడికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆయన ఎదుట అగ్ని జ్వాలల్లో మండుచున్నటువంటి ఒక పొదను ఆయన చూశాడు. ఆ పొదలో నుండి దేవుడు పిలిచాడు మోషేను. మోషే మోషే అని పిలిచాడు. అప్పుడు మోషే చిత్తము ప్రభువా అని అన్నాడు. అందుకు దేవుడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పుచుండగా మోషే దేవుని యొక్క తేజస్సును, ఆయన వెలుగును చూడలేక తన ముఖమును కప్పుకున్నాడు. అప్పుడు 7వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఐగుప్తులో నా ప్రజల బాధను నేను చూచితిని, వారి మొరను నేను వింటిని, వారి హింసలను నేను చూచితిని, వారిని విడిపించుటకు వారిని నడిపించుటకు నేను నిర్ణయించుకున్నాను. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నా ప్రజలను తోడుకుని రావాలి, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు మోషేతో చెప్పాడు. అందుకు మోషే 13వచనంలో చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిననగా, అందుకు వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడు. 14వచనంలో అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను. ఉన్నవాడు అనువాడు నన్ను పంపెను అని నీవు చెప్పాలి అని దేవుడు చెప్పాడు. దేవునిలో జీవమున్నది, ఆయన స్వయంభవుడు, స్వయం ఉనికి కలిగినటువంటి వాడు, అందుకనే ఆయన దేవుడు, మరి ఇంక ఎవ్వరు కూడా దేవుడు కారు. ఒక బైబిల్ పండితుడు అంటున్నారు, దేర్ ఈస్ లైఫ్ ఇన్ హిమ్, ఒరిజినల్, అన్డిరైవ్డ్, అన్బారోడ్. గనుక దేవుడు స్వయం ఉనికి కలిగి ఉన్నాడు గనుక ఆయన దేవుడు, మిగిలిన వారెవ్వరు కూడా దేవుళ్ళు కారు. కనుక స్వయం ఉనికి కలిగినటువంటి ఏకైక సత్య దేవుణ్ణే మనము నమ్మాలి, ఆయన లేఖనాలని అనుసరించాలి, ఆయనకు విధేయులుగా జీవించాలి, ఆయనను ఆరాధన చేయాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, మనకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది. యోబు 37:16, కీర్తనలు 139:1-18 మనము చూస్తాము, దేవుడు సర్వజ్ఞాని అని, దేవుడు సర్వజ్ఞానము కలిగినటువంటి వాడని, ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు, ఆయనకొక్కడికే సర్వము తెలుసు, అంతమును ఆది నుండే ఆయన చూడగలడు. 3, దేవుడు ఆయన ఒకే సమయంలో అన్ని చోట్ల ప్రత్యక్షం కాగలడు. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్. ఇక ఈ విశ్వంలో, ఈ లోకంలో ఎవరు కూడా ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండలేరు. కీర్తనలో 139:7-12, హెబ్రీ 4:13 మనము చూస్తాము, దేవుడు కాలానికి అతీతమైనటువంటి దేవుడు, కాలంలో ప్రతి క్షణములోనూ దేవుడు ప్రత్యక్షమై ఉంటాడు. దేవుడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు, ఈ లోకంలో లక్షల మంది, కోట్ల మంది ఉన్నప్పటికీ, ఈ విశ్వంలో కోటానుకోట్ల మంది ఉన్నప్పటికీ, దేవుడు అందరి దగ్గర ఒకే సమయంలో ఆయన ఉండగలడు, అందరి యొక్క ప్రార్థనను ఆయన వినగలడు, ఆయన సన్నిధితో వారిని ఆదరించగలడు. 4, దేవుడు సర్వశక్తుడు. గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయనకు అసాధ్యాలంటే ఏంటో తెలియదు, ఆయనకు అసాధ్యాలేమీ లేవు, ఆయనకు పరిమితులు ఏమీ లేవు. ఆయన వాక్కు చేత ఈ సర్వ విశ్వము కలిగింది అని ఇక్కడ
మనం చూస్తాము. దేవుడు ఒక మాటలో ఈ భూమిని చేయగలడు, మరొక మాటలో దీన్ని నిర్మూలన చేయగలడు, మరొక మాటలో 10,000 భూముల్ని ఆయన చేయగలడు. దేవుడు ఒక్కడే ఆయన సృష్టించగలడు. సర్వ విశ్వాన్ని ఆయన మాటతో చేశాడు. ఆయన పలుకుగా ఈ సర్వ విశ్వం కలిగింది. ఆయన ఆజ్ఞాపించగా సమస్తమును కలిగాయి. ఆయన మాట మహత్తు చేత ఆయన సమస్తమును నడిపిస్తూ ఉన్నాడు. 5, దేవుడు నిత్యుడు. అందుకనే ఆయన దేవుడు, ఇక ఎవరు కూడా దేవుడు కాదు. దేవుడు ఆది అంతము లేనటువంటి వాడు, పుట్టుక మరణం లేనటువంటి వాడు. ఆయన ఉండని సమయం లేదు. ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఎప్పుడు ఉన్నవాడు అనువాడు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. 6, దేవుడు మారనటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, ఈజ్ అన్చేంజబుల్. దాన్ని మనం మలాకీ 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను. దీన్ని కీర్తనలు 33:11, యాకోబు 1:17, హెబ్రీ 13:8 నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నాడు. ఆయన యుగయుగములకు ఒక్క రీతిగానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సిలువ దర్శనం కలిగినటువంటి వారికి నిజమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు. ఈ లోక చరిత్రలో సిలువలో యేసు ప్రభువుని చూచినప్పుడే దేవుని యొక్క హృదయం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. దేవుడు అంటే ఎవరో తెలుస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు. మానవులను పాపము నుండి మరణం నుండి రక్షించడానికి ఆయన మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు. ఆయన మానవుని యొక్క పాపమును మరణమును శాపమును ఆయన మీదకు తీసుకుని మానవులందరి యొక్క శిక్షను ఆయన భరించాడు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా పగిలిపోయి రక్తము చెమటలాగా వచ్చింది. ఆయన గుండె పగిలిపోయి రక్తము చెమటలాగా వచ్చినాయి. కనుక అప్పుడు దేవుడు ఆయన ఈ మనిషి బ్రతకాలని ఆ సిలువకు నడిచాడు. ఆయన ప్రాణమును పెట్టాడు, ఆయన రక్తమును కార్చాడు మనిషిని బ్రతికించాలని. తాను మనిషి యొక్క మరణాన్ని తీసుకుని ఆ మనిషికి తన నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుడు ఆ సిలువలో బలియాగంగా అర్పించబడ్డాడు. నిజమైనటువంటి దేవుని జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మన జీవితానికి అర్థం లేదు, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. మనకు నిజమైనటువంటి సంతోషం అంటే ఏంటో తెలీదు. మనకు రక్షణ అంటే ఏంటో తెలీదు. మనకు భవిష్యత్తు అనేటువంటిది ఉండదు. యూదులకు దేవుడు ఆయన ప్రవక్తలనిచ్చాడు, లేఖనాలనిచ్చాడు. లోకరక్షకుడు వారిలో నుండి వచ్చాడు. 10 ఆజ్ఞల్ని దేవుడిచ్చాడు. అయితే ఆయనను వారు దేవుడుగా గుర్తించలేకపోయారు. అందుకనే వారి జాతి కూడా నశించిపోయింది. కనుక మనకు ఆయన గురించినటువంటి జ్ఞానము ఉండవచ్చు. అయితే ఆయనను దేవుడుగా మనము గుర్తించాలి. వ్యక్తిగతంగా ఆయనను వ్యక్తిగతంగా మనము రక్షకుడుగా అంగీకరించాలి. మన మనస్సు, ఆత్మ, శరీరాన్ని సజీవయాగంగా ఆయనకు అర్పించాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందము, మన జీవితానికి నిజమైనటువంటి అర్థము, మనకు గొప్ప భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. నిత్య జీవము అనేటువంటిది ఒక నీటి బుగ్గలాగా దేవుడు మన జీవితంలో పెడతాడు. మనకు గొప్ప భవిష్యత్తును ఆయన అనుగ్రహిస్తాడు. ఈ ధన్యత, భాగ్యము మనకు కావాలంటే నిజమైనటువంటి దేవుని గురించి మనము తెలుసుకోవాలి. ఆయన గురించినటువంటి అనుభవం మనకు ఉండాలి. అప్పుడు మన జీవితం అంతా కూడా మారిపోతుంది. ఆయనను మనము ప్రతిఫలిస్తాము. అప్పుడు లోకంలో గొప్ప సాక్షులుగా ఆయన కొరకు మనము ఉంటాము. ఈ ధన్యత, భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ప్రభువా, బిడలు ప్రభువా, మీ గురించినటువంటి జ్ఞానము ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనటువంటిదో, అది లేకపోతే ఎంత నష్టపోతామో అనేటువంటిది ఈ రోజున మేము నేర్చుకున్నాం. దేవుడు ఎందుకు దేవుడయ్యాడు? ఈ విశ్వంలో, ఈ లోకంలో మరెవ్వరు కూడా దేవుళ్ళు ఎందుకు కారు? ఈ దేవుణ్ణి తెలుసుకుని ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉంటే మరి వారు దేవుని కొరకు ఎంత గొప్ప సాక్షులుగా ఉంటారో, వారి జీవితాలు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో అనేటువంటిది ఈ రోజున మేము నేర్చుకున్నాము. ఈ వాక్యమును ఆశీర్వదించి ప్రభువా, ఈ బిడలందరి యొక్క జీవితాల్లో రక్షణార్థంగా దీనిని ఆశీర్వదించుదురని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క పిలుపును బట్టి దేవుడు నన్ను ఒక టీచర్గా ఉన్న అటువంటి నన్ను ఒక ట్రైన్ యాక్సిడెంట్ ద్వారా దేవుడు నన్ను రక్షించాడు. అప్పుడు దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను, చనిపోతే నా పాపాలను క్షమించి నీ దగ్గరకు తీసుకో ప్రభువా, బ్రతుకుంటే నీ సువార్తను నేను ప్రకటిస్తాను అని దేవుడితో నేను నిబంధనను చేసుకున్నాను. అప్పటి నుండి నేను ఒక సువార్తికుడిగా పనిచేస్తూ ఉన్నాను. టీవీ ద్వారాను, మరి యూట్యూబ్ ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను సువార్తను, యేసుప్రభు యొక్క రక్షణ సువార్తను అనేక మందికి అందించినట్లుగా దేవుడు మమ్మలను వాడుకుంటూ ఉన్నాడు. మరి మీరు నన్ను సంప్రదించాలంటే దేవుని నిజమైన వెలుగు, గాడ్స్ ట్రూ లైట్ అనేటువంటి పరిచర్యకు మీరు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబరు 9491708701. ఇబ్రహీంపట్నం, వెస్ట్ ఇబ్రహీంపట్నం, ఈ సౌత్ ఆంధ్ర సెక్షన్, అడ్డరోడు, విజయవాడ అని మీరు రాస్తే మీ ఉత్తరాలను మేము తీసుకుంటాము, మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, మీ ఫోన్లు మేము తీసుకుంటాము, మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. ఈ సువార్త గురించి మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుచు ఉన్నాము. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఎవరు తెలిసి కొనరా.